హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ అమితాబ్ సంచితత్ ఇద్దరు ఒకప్పుడు స్టార్ హీరోలే వయసులో ఉన్నప్పుడు వైవిధ్యమైన సినిమాలతో అలరించారు వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాయి ఇద్దరికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు వయసు పైపడ్డాక తమలోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు విలన్గా తండ్రిగా సోదరుడిగా గురువుగా పలు పాత్రలు నటిస్తూ మెప్పిస్తున్నారు ఇప్పుడు గాను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి గేమ్ గేమ్చేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం ఇది ఇది బుచ్చిబాబుకు రెండో సినిమా ఉప్పిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ మూవీ ప్రకటించారు రామ్ చరణ్ బర్త్డే రోజు షూటింగ్ కూడా ప్రారంభించారు అయితే ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే ఈ మూవీ కోసం బుచ్చిబాబు సెట్ చేస్తున్న కాంబినేషన్ మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని ప్రకటించి ఇప్పటికే అందరికీ షాక్ ఇచ్చాడు అంతేకాదు శివరాజ్ కుమార్ జాన్వి కపూర్ విజయ్ సేతుపతి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారట ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి అమితాబ్ కూడా అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ ని ఒప్పించే పనిలో పడ్డారట బుచ్చిబాబు అది రామ్ చరణ్ తాత పాత్రట సినిమాలో అది చాలా కీలకమని అమితాబ్ అయితేనే సెట్ అవుతుందని బుచ్బాబు భావించారట నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకే భారీ కాస్టింగ్తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు అటు ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో సాబ్ చేస్తున్నారు హారర్ కామెడీ జాన్రలు తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు తాజాగా సంజయ్ పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది ఇందులో సంజయ్ ప్రభాస్ కు తాతగా నటించబోతున్నారట అకాల మరణం చెందిన సంజయ్ దయ్యంగా తిరిగొస్తాడట ఆత్మగా మారిన తాత ప్రభాస్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడనే నేపథ్యంలో కథ సాగనుందట పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు